పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన పేరు మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు మళ్ళీ తెరపైకి వచ్చారు. పెద్దపల్లి నియోజకవర్గంలో రాజకీయ చక్రం తిప్పేందుకు సన్నద్ధమవుతున్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో బలమైన బీసీ నాయకులుగా ఉన్న బిరుదు రాజమల్లు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డిని రాబోయే ఎన్నికల్లో ఓడించి విజయరమణారావును గెలిపించేందుకు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించడం సంచలనంగా మారింది. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బలమైన బీసీ నాయకులు బిరుదు రాజమల్లు. ఎడ్లకోటగా పేరు పొందిన పెద్దపల్లి అసెంబ్లీ గడ్డపై బీసీ జెండా ఎగరవేసిన దీశాలి బిరుదు రాజమల్లు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గడ్డపల్లి బిరుదు రాజమల్లు స్వగ్రామం. తండ్రి సింగరేణి ఉద్యోగి కావడంతో బిరుదు రాజమల్లు అక్టోబర్ 1, 1950లో కొత్తగూడెంలో జన్మించారు. విద్యాభ్యాసం సుల్తానాబాద్ లో కొనసాగించారు. సుల్తానాబాద్ సిసిబిసిగా ఉద్యోగం చేస్తూనే రాజకీయాలకు ఆకర్షితులై 1981లో సుల్తానాబాద్ గ్రామ సర్పంచ్గా ఎన్నికయ్యారు. 1982లో కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులుగా, అదే సంవత్సరం ఎల్ఎంబి చైర్మన్గా ఎన్నికయ్యారు. 1982లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటుతో ఆ పార్టీలో చేరి పెద్దపల్లి అసెంబ్లీ టికెట్ సాధించినప్పటికీ పెద్దపల్లి అసెంబ్లీని సంజయ్ విచార్ మంచ్ కు కేటాయించడంతో అలక చెందిన బిరుదు రెబల్ అభ్యర్థిగా ఇండిపెండెంట్ గా పోటీ చేసి 12,000 ఓట్లు సంపాదించారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీకి 18,000 ఓట్లు రాగా గెలుపొందిన గోన ప్రకాష్ రావుకు 24,000 ఓట్లు వచ్చాయి. 1989లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 1,653 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పొందారు. అలాగే 1994లో సుమారు 40,000 ఓట్ల భారీ మెజారిటీతో పెద్దపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1995లో బీజేపీ అభ్యర్థి గుజ్జల రామకృష్ణారెడ్డి గెలుపు కోసం కృషి చేశారు. అలాగే 1999లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి 36,000 ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచి తన సత్తా చాటుకున్నారు. టీడీపీ మద్దతుతో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థికి 21,000 ఓట్లు మాత్రమే రావడం గమనార్హం. 2014లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన బిరుదు రాజమల్లు ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరి 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో కొనసాగుతున్న బిరుదు రాజమల్లు స్థానిక ఎమ్మెల్యే ఒంటెద్దు పోకడలకు, అవినీతి పాలనకు నిరసనగా ఆ పార్టీకి రాజీనామా చేసి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈ నెల 4 శుక్రవారం రోజున సుమారు 100 కార్ల కాన్వాయ్తో హైదరాబాద్ కు తరలి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆయనతో పాటు పెద్దపల్లి మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్రాజయ్య, పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. దశాబ్దాల పాటు రాజకీయాల్లో ఉన్న బిరుదు రాజమల్లు వెళ్లడంతో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగులుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బిరుదు రాజమల్లు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చాలా మంది దిగివస్తారు నాయకులు రాజకీయంగా ఎదిగారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా ఉన్నవారు ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయికి ఎదిగారని పలువురు పేర్కొంటున్నారు. ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి సెకండ్ క్యాడర్ ను ఎదగకుండా అణచివేస్తున్నాడని, ఒకసారి గెలిచిన వ్యక్తిని మరోసారి గెలవకుండా అణచివేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. అందుకే మున్సిపల్ మాజీ చైర్మన్ ఎల్రాజయ్య యువత రాజకీయాల్లో ఎదగాలంటే బిరుదు రాజమల్లు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. బిరుదు రాజమల్లు అన్ని విషయాలు విజయరమణారావుతో మాట్లాడారని, మనందరికీ రాజకీయ అవకాశాలు ఉంటాయని, బిరుదు నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ముందుకు రావాలని బీఆర్ఎస్ లో ఉన్న అసమ్మతి నాయకులకు ఎల్ఆర్ సూచించారు. బిరుదు రాజమల్లు శిష్యరికంలో పనిచేసిన చాలా మంది ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్నారని, వారంతా బిరుదు వెంట వెళ్లే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా పెద్దపల్లి నియోజకవర్గంలో బలమైన కాపు సామాజిక వర్గం బిరుదు మాటకు విలువనిస్తారని, ఆ సామాజిక వర్గం ఆయన వెంట ఉంటారనే టాక్ వినిపిస్తుంది. దీనితో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో బిరుదు రాజమల్లుతో బీఆర్ఎస్ పార్టీకి భారీ నష్టం జరుగుతుందని, అదే స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు మెరుగవుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.